నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంత్రి సరఫర శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరైన ఎంపీ పసుమూరి దయాకర్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మేయర్ గుండా ప్రకాశ్రావు కూడా చైర్మన్ మరి యాదవరెడ్డి జెడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్ కుమార్ రైతు రుణ విముక్తి సంస్థ చైర్మన్ నాగుర్ల వెంకన్న మహిళా సాధికారిక సంస్థ చైర్పర్సన్ గుండు సుధారాణి కార్పొరేటర్లు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతి ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రజల కోసం ఒక క్యాంప్ ఆఫీస్ ఉండాలి కంప్లీట్ ప్రజలంతా కూడా క్యాంప్ ఆఫీస్ ముగి ప్రజల బాధంతా కూడా ఎమ్మెల్యే ఇనాలి అది ఒక మంచి ఆలోచన తోటి ఒక క్యాంప్ ఆఫీస్ ప్రపోజల్ చేసి రాష్ట్రమంతా కట్టడం జరిగింది ఇక్కడ దురదృష్టం ఎప్పుడు కట్టాలి అనుకున్న వినయబాస్ కట్టుకున్నాడు అరుణ్ రమేష్ కట్టుకున్నాడు ధర్మారెడ్డి కట్టించుకున్నాడు నర్సింపు అందరు కట్టించుకున్నారు ఇలా పోయినసారి ఎమ్మెల్యే గనవద్దు వాళ్ళ సంత ఇల్లులే సంత ఎస్టేట్లు పెద్ద పెద్ద బంగ్లాలే ఇది ప్రజల కోసం ఎందుకని వాళ్ళు ఊపిపెట్టారు కానీ నరే ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ స్థలాన్ని ఎన్నుకొని పదే పదే కలెక్టర్ గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి టీడీఎఫ్ గారి దృష్టి తీసుకుపోయి ల్యాండ్ సాధించాడు ఇది సంటలు ఉంటుంది పేదల మధ్యలో ఉంటుంది అది మంచి ఆలోచన చేశాడు తమ్ముడు నరేందర్ ఇక్కడ కూడా మొన్న నేను సీఎం గారి దగ్గర మాట్లాడాను ఇక్కడ భారత్ గ్యాస్ ఇంజన్ అటాటి అది భారత్ గ్యాస్ ఇండియన్ ఆయిల్ విషయం నేను నరేందర్ గారు ఇది వరంగల్ గతంలో ఆయిల్ ట్యాంక్ గ్రౌండ్ పూర్తిగా ఉండేది అది ప్రజలకే ఇబ్బంది కాకపోయేది పోయినసారి కొద్దిగా లీక్ అయిపోయినట్టే ఎప్పుడైనా పెద్ద ఆందోళన చేద్దాం ఏడు మంటలు వస్తాయని మన ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోతే మీ ఇద్దరం కలిసి ఇమీడియట్ షిఫ్ట్ చేసేందుకు కూడా ఆదేశాలు కూడా చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా విచ్చరేస్తున్నాం పాపం మన కలెక్టర్ గారు కూడా చొరవ పెట్టుకుని ఆ ఇండియన్ ఆయిల్తో మాట్లాడి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు వాళ్ళు మైబాదులైనా జంగంలైనా ఎక్కడైనా ఇంత బంధం ల్యాండ్ ఇస్తే పోతామని చెప్పారు మైబాదులు ఇచ్చినందుకు కూడా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు అది అక్కడికి షిఫ్ట్ చేస్తే మనకి ఇక్కడ ఈ వార్డ్ ఇక్కడ కూడా ఇబ్బంది ఉండదు అనేది ఒక ప్రణాళిక తయారు చేసేవారిని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మీ ఎమ్మెల్యే గారు పట్టుదలతో పనిచేస్తున్నాడు నేను చాలా మంది ఎమ్మెల్యేలను చూశాను ఆయన మీద అలుగుతాడు గురుగుతాడు కొట్లాడతాడు కార్యకర్తల కోసం కొట్లాడతాడు నేను అప్పుడప్పుడు చీదిరించుకుంటా కోప్పడతా అయినా వదిలిపెట్టాడు నన్ను నా నియోజకవర్గం ఇది కావాలి నా ప్రజలకు ఇది కావాలి కార్యకర్తలు కావాలని పట్టుదలతోటి మీ ఎమ్మెల్యే గారు పనిచేస్తాడు తప్పకుండా బాగుంటుంది ప్రజల ఆశీర్వాదం తప్ప ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా మన సర్వే చేయించాలి నేను కూడా చాలా బాగా వచ్చాను ఒక రెండు మూడే టైట్ వచ్చినాయి అవి కూడా మీ దృష్టికి తీసుకొస్తా దాన్ని కూడా సరి చేసుకోవాలి మనం ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్ చేశారు మొన్న ఈ వరంగల్ కార్పొరేషన్ వదిలి ఏం చెప్పారంటే ఏం చెప్పలే రాత్రి 11 ఫోన్ చేశాడు కంగ్రాచులేషన్ దయాకర్ అన్నారు అప్పుడు నేను ఏదో అనుకున్నాను ఏంసారంటే మీ కార్పొరేషన్ వన్ సైడ్ ఉన్నదా వన్ సైడ్ ఎన్నికలు ఉన్నాయి ఒక రెండు మూడు టైట్ ఉన్నాయి తప్ప బాగున్నదని చెప్పారు నేను కార్పొరేటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ కష్టకాలంలో ప్రజల మధ్యలో ఉండాలి కరోనా పేషెంట్లు ఇంటి ముందర పోయి పలకరియాలి లేదా మునిగి పేరు ఏం లేదు మాస్క్ పెట్టుకోవాలి ఎల్లయ్య బాగున్నావా పిల్లయ్య బాగున్నావా ఫోన్లో మాట్లాడాలి మీకేం కావాలి ఏ ఇబ్బంది ఉన్నది పలకరి చేయాలి డైలీ పాలు పంపించి కూరగాయలు పంపించి ఇంకేమైనా అవసరం ఉంటే కూడా కార్పొరేషన్కి కష్టకాలంలో పంపించే ఏర్పాటు చేయాలి నేను కార్పొరేటర్లను డివిజన్ ప్రెసిడెంట్ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా మీరే బాధ్యత తీసుకోవాలి డైలీ ఆ డ్యూటీ పెట్టుకోవాలి చాలా మంది
చాలా సంతోషపడతాం ఈ కష్టకాలంలో చేయవలసింది ముఖ్యంగా ఈ వరదల ప్రాంతంలో కూడా కొరే జాగృతగా ప్రజలు ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నారు వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నాయో కలెక్టర్ గారి దృష్టికో కమిషన్ దృష్టికో మేయర్ దృష్టికో ఆ దృష్టికి ఇస్తాను ఒక ప్లాన్ కూడా చూశాను నిన్న నిన్న మొత్తం మధ్యాహ్నం వరంగల్ కార్పొరేషన్ మీద కూర్చున్నా కలెక్టర్ గారు కమిషన్ గారు ఒక సీఈ ఎస్ఆర్ఎస్పి సీఈ అనే తెలియదు సీఈ కొట్టేశారు అనిల్ కుమార్ కు ఉపయోగపడే మొత్తం ప్లాన్ చేసుకొని వచ్చారు నా దగ్గర నేను వినోద్ కూర్చున్నాం ఎందుకంటే అంటరోడ్ దగ్గర మనకు తెలుసు సుధారాం గారి వాళ్ళ కార్పొరేటర్ ఇంకా మన నరేంద్ర ఇతడు వస్తే మొత్తం నరేంద్ర ఆ భద్రకల్చర్ కు వచ్చే బండు దీన్ని ఎట్ట చేయాలి నైన్ నుంచి వచ్చేది వడ్డెపల్లికి ఎట్ట చేయాలి మొత్తం ప్లాన్ చేసి పట్టుకుని వచ్చాడు త్వరలో కలెక్టర్ గారు నేను కమిషనర్ గారు మేయర్ గారు కూడా చైర్మన్ ఎమ్మెల్యే కూర్చొని వరంగల్ ఏ రూపంగా వరదలు వచ్చినా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఒక మంచి ఆలోచనతో వరంగల్ తీర్చిదిద్దే ఏర్పాటు చేస్తున్నా ఎక్కడన్నారా ఇచ్చిన ప్లాన్ రేపు వరదలు వచ్చినా ఏం వచ్చినా ఇబ్బంది రాకుండా అన్ని జిల్లా వసతులు ఏర్పాటు చేసిన ప్రణాళిక తయారు చేశాను మీరు చూస్తారు నాకు 40 50 నుంచి రాజకీయాల్లో ఉన్న వరంగల్ గురించి తెలుసు ఏ వాడలు ఏం చేస్తే బాగుంటుంది ఏ వాడలు ఇంకేం బాగు చేస్తే బాగుంటుంది అని కూడా మొత్తం ఆలోచన ఉన్నది త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాం ఎంజిఎంలో రూపురేఖలు మార్చాం అన్ని జిల్లా వరంగల్లో ఒక 6 మంత్స్ 1 ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాం నరేందర్ నేను వినయ్ స్థానిక నాయకులందరూ కూడా మీ అందరికీ ఆశిస్తున్నాం హైదరాబాద్ కంటే వరంగల్ మంచి నగరంగా తీర్చిదిద్దే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా ఈ ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించడానికి వచ్చిన కార్పొరేటర్లకు సీనియర్ నాయకులకు ముఖ్యంగా మా అయ్యగారులకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ